నిర్గమాకాండం 19వ అధ్యాయం. ఆరవచనం. దేవుడు అంటున్నాడు, సమస్త భూమియు నాదే కదా అన్నాడు. నిజంగా ఈ మాటలో ఎంత అధికారం దాగి ఉందో మనుషులు అర్థం చేసుకోవట్లేదు. సమస్త భూమియు నాదే కదా, ఎవరైనా ఒక గొప్ప భవనం కొరకు మాట్లాడుతున్నప్పుడు ఈ భవనం ఎవరిదో అనుకుంటుంటారు. అప్పుడు మన ప్రక్కనే ఉన్న ఆయన నాదే కదా అని అన్నాడు అంటే మనకెంతో రెస్పెక్ట్ పెరిగిపోతాయి. నాకు రోజుకి భోజనం ఆహారాన్ని వండించి నాకు అనుకూలంగా నా ఆరోగ్యానికి సరిపోయినట్టుగా వంట చేస్తామండి, కారం కానీ ఉప్పు కానీ, తినే ఆహార వస్తువులు మాత్రమే, అన్నీ తినగదండి నేను, చక్కగా ఉండబెడుతుంది. వాళ్ళు మోదవలసుకు వచ్చారు. ప్రారంభంలో వాళ్ళ అన్నయ్య గారు ఇద్దరు కూతుర్లని తన చెల్లెల్ని తీసుకొని మోదవలసి వచ్చేవారు. మోదవలసి వచ్చారు, అప్పుడు జాయిన్ అయింది. అక్కడున్న రోజుల్లో 2-స్టోరీడ్ బిల్డింగ్ వెనకాల చిన్న గదులు కట్టించాను. ఆ 2-స్టోరీడ్ బిల్డింగ్ వెనకాల ఈ పక్క ఈ మూల ఆ మూల, ఆ మూల అప్పుడు కట్టించలేదు. ఈ మూలే కుడి పక్క మూలే, మనం ఎంట్రన్స్లో కుడి పక్క మూల చిన్న గదులు, అవి 2-స్టోరీడే చిన్నవి, ఒక బెడ్రూము ఒక వంటగది. ఆ గదిని చూసిన ఆమె ఒకసారి విశాఖపట్నం తీసుకొచ్చాం. తీసుకొచ్చేసరికి పాపం వచ్చింది, పెద్ద గేటు చూసింది, పెద్ద గేటు ఓపెన్ చేశారు, లోపలికి వచ్చాను. పాపం ఏమనుకుంటుందో తన ఉద్దేశంలో చాలా చిన్నగా అనుకుంటుంది, డాడీని చాలా చిన్నగా అనుకుంటుంది. అప్పుడు అమ్మా మా ఇల్లు ఇదేనమ్మా అనగానే ఆశ్చర్యపోయింది, ఇంత పెద్ద బిల్డింగ్, ఇది ఒక అపార్ట్మెంట్ భాషలో ఈ రోజున ఈ వ్యవస్థలో ఇది ఒక అపార్ట్మెంట్. ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ ఉండడం ఎక్కడైనా మీరు చూసారా? కష్టం కదండి, ఇలాంటిది కష్టం. ఇన్ని ఫ్లోర్లో కుటుంబమే ఉండడం అంటే కష్టం. ప్లాట్ల కింద కట్టించి అమ్మేస్తారు. ఇందులో దేవునికి పార్ట్ ఉంది కనుక దేవునికి ఎక్కువ స్థలాన్ని కేటాయించి ఫ్లోర్లు మీరు కూర్చున్నారు. ఇది చాలా అందంగా తయారు చేసి హాల్ని ఆమె అంటుంది, డాడీ ఇంత పెద్దదా మీకు? అవునమ్మా అన్న, నాతో పాటు నా దేవుడు కూడా ఉన్నాడు కదా, నాతో పాటు నా దేవుడు ఉన్నాడు. దావీదు యుద్ధం చేసి వచ్చిన తర్వాత తన ప్యాలెస్లో ఉండేవాడు, తన కోటలో అంతఃపురంలో ఉండేవాడు దావీదు రాజు. అయితే అలా ఉన్న రాజు
ఒకసారి మీదకెళ్ళి కింద చూశాడు. హలో, వినపడుతుందండి? ఆయన అందులో ఉండి అంతఃపురంలో నుంచి ఇస్రాయేల్ యొక్క ఇల్లులన్నీ చూస్తున్నాడు. ఆ ఇల్లుల మధ్య ఒక చిన్న గుడారం కనబడుతుంది. అదే పరిశుద్ధ మందస్సు, దేవుని మందస్సు అన్న గుడారం, చిన్నది టెంట్. అప్పుడు దేవుడు అనుకున్నాడు, మోజెస్ అని దావీదు అనుకుంటున్నాడు, ఏంటి అడవిలో గొర్రెలు కాచేవాడిని నన్ను దేవుడు తీసుకొచ్చి ఈ రాజమందిరంలో పెట్టాడు, ఆయనేమో గుడారంలో ఉన్నాడు, అందరి ప్రజల మధ్య గుడారంలో ఉన్నాడు. చాలా బాధపడిపోయాడు. నాతాను ప్రవక్తను పిలిచాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద, తండ్రి అయిన దేవుడు దావీదుకి నలుదిక్కుల మీద తన శత్రువులందరి మీద అతనికి విజయం ఇచ్చి, అతనికి విజయాన్ని ఇచ్చాడు, అతనికి నెమ్మది కలుగు చేసాడు, నెమ్మది కలుగు చేశాడు దావీదుకి. రాజు తన నగరియందు కాపురముండి, ఉన్నాడు. నాతానను ప్రవక్తను పిలిపించాడు. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయు, నేను దేవదారు ఖచ్చితమైన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. దేవుని మందసము డేరాలో గొడ్డలో ఉందా? డేరా సామియానా అండి? గొడ్డలో ఉందా? గుడారంలో ఉందా? అప్పుడే బంగారు దేవాలయానికి దేవుడు పునాది వేశాడు. దావీదు అంటాడు, రోదం నాకంటే గొప్ప అందమైన భవనాన్ని దేవునికి కట్టాలి, అది బంగారు ఖచ్చితమైనది అయి ఉండాలి. ఒక మంచి నిర్ణయాన్ని దావీదు తీసుకున్నాడు. మంచి మనసు కదండి. దేవుడు ఎక్కడుంటే ఏంటిలే, మనం బాగుంటే చాలు. ఒకప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళు, చిన్ని పెంకుటింట్లో ఆరాధన జరిగేది. మేము ఉండేది కమ్మలింట్లో ఉండేవాళ్ళం, పక్కనే కమ్మలింట్లో ఉండేవాళ్ళం, ఇక్కడే సేమ్ ప్లేస్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అని బోర్డు పెట్టాం పాకముందు. వెళ్ళేవారు ఏమనుకునేవారంటే కమ్మగట్టేవారు, కమలపాక్ కదా, ఇక్కడ బోర్డు ఏంటి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీయా. కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఈరోజు వాళ్ళే వెళ్తున్నారు. ఇప్పుడు కిందకు చూడగానే కదా పైకి చూడాలి. గుడిసిగా ఉండేదే కదా ఇది. అవును, మరి ఇన్ని అంతస్తులు, పెంట్ హౌస్తో 5 అంతస్తులు. ఈ మాట చదువుతుంటే మన పాఠ్యభాగంలో 19వ అధ్యాయం 6వచనం, సమస్త భూమియు నాదే కదా, నిర్గమాకాండంలో దేవుడు అన్న మాట దావీదుకు జ్ఞాపకం వచ్చిందా? భూమంతా నాదే కదా, సమస్త భూమి నాదే కదా, ఈ మహాపర్వతాలు, మహాసముద్రాలు, అరణ్యాలు,
ఇవన్నీ నావే. అలాంటి ఆయనకి ఏమివ్వాలి? అలాంటి ఆయన్ని ఈ ప్రజలు, ఈ ప్రపంచ ప్రజలు చూడండి, ఎక్కడో దగ్గర ఒక మూలన పడేస్తారు దేవుడిని. వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకుంటారు, పెద్ద ఇల్లు దేవుడి గది అన్నోడు కట్టిస్తారు. అదెంత ఉంటుంది? చిన్నది. అందులో ఒక చిన్న ఆర ఉంటుంది, ఆరలో దేవుడిని పెడతారు. అది దేవుడి గది అంటారు. మరి వీలు ఉండేది? డబుల్ బెడ్రూము, త్రిపుల్ బెడ్రూము, వరండాలు వస్తారా? బాత్రూము, కిచెన్ రూము, డైనింగ్ రూము? నీవైతే ఇన్ని రూముల్లో ఉంటావా? ఇది నీది. అదెవరిది? ఆ మూల దేవుడు. అంటే మనుషులు దేవుణ్ణి ఎలా అంచనా వేసుకుంటున్నారో చెప్తున్నాను మీకు. మనుషులు దేవుణ్ణి, వాళ్ళ అంచనాల్లో దేవుడు చివరిన ఉన్నాడు ఎక్కడో మూల. ఈరోజు నా దేవుణ్ణి, విశాలమైన అంతస్తులు నా దేవునికి విడిచిపెట్టాను. నేను ఒక మూలకున్నాను. ఈ వారం రోజులు ఈ హాల్స్ ఇలా పడుండటమే. మేము ఉండేది ఆ మూలలే. చాలా మాకు అది ఎక్కువ. దేవుని పిల్లలారా, దేవునిది అనగానే నాది. దేవుడు అంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట. అది ముద్దుగా అనిపించింది నాకు ఆ మాట. సమస్త భూమి నాదే కదా అంటున్నాడు దేవుడు. నాదే కదా ఇది, నాదే కదా. తొమ్మిదో అధ్యాయం 29 సేమ్ నిర్గమాకాండం 9:29 మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి వెళ్ళిపోగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు ఆగిపోతాయి, ఈ వడగండ్లలో ఇక మీదట పడవు. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ భూమి అంతా తండ్రి అయిన దేవునిది అని. ఎందుకంటే భూమి మీద వడగళ్ళు కురవాలన్నా, వర్షాలు కురవాలన్నా ఆయన ఇష్టమే. ఆయన భూమి. మనం ఇక్కడి నుంచి మన పక్కింటి వాళ్ళ మీద బకెట్తో నీళ్ళు ఎంపిస్తే ఊరుకుంటారండి. మనం ఇక్కడి నుంచి చెత్త చెదారం ఎదురుగుండా ఉన్న ఇంట్లో విసిరిస్తే వాళ్ళు ఊరుకుంటారా? అది వాళ్ళ ఇల్లు, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నీవన్నీ వేసుకో. ఎదుటి వాళ్ళ ఇంట్లో ఎందుకు వేస్తావు? వడగండ్లు కానీ వాన కానీ రావాలంటే ఇది దేవునిది. ఏమన్నాడు? యెహోవా, ఈ భూమి యెహోవాది అని తెలుస్తుంది ఇప్పుడు మనకి. పిడుగులు పడినా, వర్షాలు పడినా, తుఫానులు చెలరేగినా, మంటలు మండుతున్నా, అది ఆయన నేల మీద, ఆయన నేల మీద, ఆయన నేల మీద ఉన్న మనుషులు భూములు అమ్ముకుంటున్నారండి. వాళ్ళు భూముల్ని అమ్ముకుంటున్నారు కోట్లు. పోయిన వారం రెవెన్యూ మంత్రి, మన వైఎస్ఆర్సిపిలో ఉన్న రెవెన్యూ మంత్రి ఆయన, ఏం పేరు ఆయన? ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం. తెలిసే ఉంటుంది మీకు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కోట్ల రూపాయల ఆస్తి భూమిని బంధువుల పేరు మీద, మిత్రుల పేరు మీద, ఆత్మీయుల పేర్ల మీద రాయించేసుకున్నాడు. దొరికిపోయాడు. ఎందుకంటే ఆయన రెవెన్యూ మినిస్టర్. రెవెన్యూ అంటే అదే కదా, నేల, ధనం. తన
తన వాళ్ళ పేర్ల మీద రాయించి ఎవరిది భూమి నువ్వెలా రాయించుకుంటావు? ఏమిటి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఏంటి ఇది దేవునిది కదండి అని అన్నాం అనుకో, నిన్ను ఎక్కడి నుంచి తోసేయమంటావా పోతావా అని అంటారు. దేవుడిది కదండి భూమి అంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి? వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరండి? వాళ్ళకి ఎవరు చెప్తారు ఇది దేవుడిది భూమి అని? ఈ మధ్యన కొంతమంది భక్తులు కొన్ని మతాల వాళ్ళు దేవుని భూములు అని దాచుకున్నారు. అందులో క్రైస్తవులు ఉన్నారు, హైందవ సోదరులు ఉన్నారు, ఇస్లాం సోదరులు ఉన్నారు, సిక్కు సోదరులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని స్థలాలు కొనుక్కొని దేవుని భూములు అంటున్నారు వాటి, లేదా ఆక్రమించుకొని దేవుని భూములు అంటున్నారు. అవి అవి అవే దేవుని భూములా? విశ్వమంతా దేవునిదే, విశ్వంలో తిరుగు గమ్యస్థానమైన కేంద్రస్థానంలో ఉన్న భూమి కూడా దేవునిదే. భూమి దేవునిది, యెహోవాది. నేల యెహోవాది, ఆయన కలుగు చేశాడు ఇది. నువ్వు ఆక్రమించుకున్నావు, నేల నాదని ఆక్రమించుకుంటున్నాడు రష్యా వాడు యుక్రెయిన్ మీద. ఈ నేల నాది, నేను ఆక్రమించుకుంటున్నట్టు అంటున్నాడు చైనా వాడు తైవాన్ మీద యుద్ధానికి. కాశ్మీర్ నాదంటున్నాడు పాకిస్తాన్ వాడు ఆక్రమించుకోవటానికి, మన దేశంలో ఉన్న కాశ్మీర్ నీదా? నీదనడానికి ఏమైనా దేవుడు రాసిచ్చిన గ్రంథాలలోని పత్రాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? ఆయన నేలనిచ్చిన తర్వాత మొదటి మనుషులను ఆదామామలు పిలిచి ఏమన్నాడు ఆదికాండ మొదటి అధ్యాయంలో? ఆదికాండ మొదటి అధ్యాయంలో 28వ వచనంలో ఆదామావల్ని నిలబెట్టి వాళ్ళని ఏమని దీవిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి విస్తరించండి, భూమిని నిండించి భూమిని నింపండి, దానిని లోపరుచుకొని దానిని లోపరుచుకొనుడి ఆక్రమించుకోండి. మీకే భూమి అంతా మీదే, మీదే అంటే ఆదాము మొదటి మానవుడైతే ఆదాము మొదటి మానవుని నుండి గర్భము నుండి వచ్చిన ప్రపంచ మానవాళ్ళు ఎంత సమానంగా పంచుకోవలసిన ఈ భూమి కొందరికి మాత్రమే సొంతమైపోయింది, మిగిలిన అందరూ దిక్కుమాలిన వాళ్ళుగా ఉండిపోయారు. చూసారా ఎంత తేడా జరిగిపోయిందో. బైబిల్ అనే ఈ చక్కటి గ్రంథాన్ని, ప్రేమ గ్రంథాన్ని, ఏమంటే ఏ తండ్రి పిల్లలకి ఈ పిల్లాడికి ఎక్కువ ఈ పిల్లాడికి తక్కువ ఈ అమ్మాయికి తక్కువ ఈ అమ్మాయికి ఎక్కువ ఇస్తాడండి? అందరికీ సమానంగా పంచుతాడే ఆస్తిని. మరి ఆదాము మొదటి జంట ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అప్పటికే, వాళ్ళతో ఏమని అంటున్నాడు? వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి బాగా పిల్లల్ని కనండి, విస్తరించి భూమిని నిండించి బాగా పిల్లలు మీ పిల్లలందరితో విస్తరించి విస్తరింపజేసేయండి, భూమిని నిండి భూమిని నింపేయండి, భూమిని నింపేయండి. భూమిని నింపేశారు కానీ పిల్లలకు భూమి వెళ్ళలేదు, భూమి నిండిపోయింది, పిల్లలకు ఆస్తి వేయాలి, ఆస్తి పోలేదు. ఇది మన తండ్రి ఆస్తి ఈ నేల, ఈ భూమి మన తండ్రి ఆస్తి, మన తండ్రిది, అది మన కన్న తండ్రిది. మరి మన ఆయన డాక్యుమెంట్ ఉందా? ఒక్క బైబుల్లోనే ఆ డాక్యుమెంట్ ఉంది. అయితే చదువుతున్నారు కదా డాక్యుమెంట్లో ఏముందో, రిజిస్టర్ ఆఫీసు డాక్యుమెంట్ అంటారు వీళ్ళు, రిజిస్టార్ రాసిన డాక్యుమెంట్ అది, రిజిస్టర్ ఆఫీసులో రాయించుకున్న డాక్యుమెంట్ అది, కానీ దేవుడు రాయించిన డాక్యుమెంట్ దస్తావేజు బైబిల్. బైబిలు దేవుడు రాయించిన దస్తావేజు. అందులో ఏముంది? మీరు ఆశీర్వదించి మీరు ఫలించి
తర్వాత అభివృద్ధి పొంది విస్తరించి ఆ తర్వాత విస్తరించి భూమిని నిండించి భూమిని అంతా నింపేసి దానిని లోపరుచుకొని దానిని లోపరుచుకోండి అనుభవించండి ఎవరు కావాల్సింది వాళ్ళు తీసుకొని అనుభవించండి అంటే ఈ రోజు సెంటు నేల లేక ఇంటి అద్దులలో అద్దులు కట్టుకోలేక ఎందరో వేదన అనుభవిస్తున్నారు అదే కదండి అద్దులు కట్టుకుంటున్నారు అద్దులు కట్టుకుంటున్నారండి ఇల్లు లేక ఇల్లు కట్టుకోవడానికి సెంటు నేల లేదండి ఎవరికీ అద్దులు రెంట్ మన ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ అద్దెకి కావాలంటే 15,000 వరకు ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఇగో కొత్తగా కట్టిన విల్లా ఉందనుకోండి 25,000 నెలకి అద్దే విల్లా అంటే భవనం 25,000 అండి అద్దె నెలకి ఎవరిది నేల ఈ నేల ఎవరిది మన కన్న తండ్రిది తృతీయోపదేశ కాండం 10వ అధ్యాయం 14వ వచనం ద్వితీయోపదేశ ఖండం 10వ అధ్యాయం 14వ వచనం ఆకాశము మహాకాశము ఆకాశం ఉంది దానిపైన మహాకాశం ఉంది భూమియు భూమి ఉంది అందున్నదంతయు ఆ భూమి యందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే మీ దేవుడైన యెహోవావే ఆకాశము దాని పైన ఉన్న మహాకాశము భూమియు భూమి కిందన్న భూమి అందున్నదంతయు అందు భూమి మీద ఉన్న కొండలు పర్వతాలు నదులు అబ్బబ్బబ్బబ్బ అరణ్యాలు ఇవన్నీ కూడా నీ దేవుడైన నీ దేవుడైన నీ తండ్రివి నీకన్న తండ్రివి మనకన్న తండ్రివి అవన్నీ ఇంకో విషయం తెలుసా మీకు సముద్రాలు కూడా పంచేసుకున్నారు సముద్రాలు మహా సముద్రాలు అంటారా అవన్నీ పంచేసుకున్నారు గీతలు గీసేసుకున్నారు ఇక్కడ నుంచి ఈ సముద్రం నాది ఇక్కడ నుంచి ఈ నీళ్లు ఈ సముద్రం నాది ఆ నీళ్ళు ఇందులోకి వస్తాయి ఈ నీళ్ళు అందులోకి వెళ్తాయి సముద్రాలు పంచేసుకున్నారు ఇంకా విచిత్రం ఏంది చెప్పమంటారా ఆకాశం పంచేసుకున్నారు మా దేశం మీద ఉన్న ఆకాశం మాది అదిగో ఆ గీతలో అందుకే శత్రు విమానాలు ఏవైనా ఆ దేశం ఆకాశంలోకి ప్రవేశిస్తే గగనతలంలో బాంబేస విమానాన్ని కూల్చేస్తారు తెలుసా మన నార్త్ కొరియా వాడు అణుక్షిపణి ప్రయోగించాడు అది జపాన్ దేశం మీద జపాన్ గగనతలం మీద వెళ్ళి సముద్రంలో కూలింది దాంతరి మా గగనతలంలో కూడా ఎందుకు నీ బాంబు వచ్చింది మా సముద్రంలో ఎందుకు పడింది అది అది తగు వాడు చూస్తే ఎక్కడో ఉన్నాడు వాడి గగనతలంలో నుంచి వాడు బాంబును ప్రయోగించాడు బాంబు సత్తా ఏటో ప్రపంచానికి చూపించాలని పొరుగునున్న జపాన్ దేశం మీద నుంచి వెళ్ళింది అది వెళ్ళి ఆ దగ్గరలో సముద్రంలో కూలింది అది అంటే రేపు పొద్దున్న తేడా జరిగితే మీ దేశం మీద కూడా పడేస్తాను ఒక బాంబు అని అర్థం దానికి జపాన్ వాళ్ళు మా ఆకాశం మీద మా గగనతలం అది మా ఆకాశం ఇంతకు దేవుడేమయ్యాడు ఇల్లు కొట్టుకుంటున్నారు నా ఆకాశం నా సముద్రం నా భూమి ఏమండి అలాగనుకునే వాళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా అండి ఒక్కసారి మీరు ఆలోచించండి బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం అని ఎందుకు అంటానండి అది అర్థం కాలేదండి అందుకే ఇది చదివితే ఎవరు చదవరు చదివినా ఇందులో సిస్టమ్ అంతా చూసేసరికి అంతా సమసమాజ స్థాపన కనబడుతుంటుంది అందరికీ అన్నీ సమానంగా పంచాలి బైబిల్ చదివితే బైబిల్ ఎందుకు ఇష్టపడరు అనుకున్నారు
బైబిల్ ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారో తెలుసా? బైబిల్ సమసమాజ స్థాపన. ప్రకృతిలో ఉన్నదంతా మనుషులందరూ సమానంగా పంచుకోవాలి. అది సమసమాజం అంటే. నరేంద్ర మోడీ గారు లక్షల భోజనం చేయడం ఏంటి? ఆయనకి నెల రోజులకి లక్షలు ఖర్చట భోజనానికి లక్షలు, మనకి నెల రోజులకి ఒక 5,000 ఖర్చు. మనకి 5,000 ఖర్చు, ఆయనకి లక్షల ఖర్చు. ఆయన మనిషి కాడా? ఆయన ఏమైనా సూపర్ పవరా? మనలాగే చేతులు ఉన్నాయి, మనలాగే కాళ్ళు ఉన్నాయి, మనలాగే నోరు ఉంది, మనలాగే శరీరం ఉంది. గొప్పవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళ భోజనాలు వేరు. ఎలిజబెత్ రాణి మన 94 వరకు బ్రతికింది. ఏనైనా 97 సంవత్సరాలు బ్రతికింది. ఇంగ్లాండ్ రాణి అండి, ఈ 97 సంవత్సరాల్లో ఆమెను చూస్తే అండి, లిప్స్టిక్ వేసుకోకుండా ఉండదు, ఒక అందమైన గౌను ముస్తాబావకుండా ఉండదు, ఇంట్లో కిరీటం పెట్టుకొని తిరుగుతుంటుంది. వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళని ఏమంటాం మనం? ఉన్నతమైన రాజకుటుంబికులు. రాజెవరు? ఆ జార్జి చక్రవర్తులు. వాళ్ళెవరు? వాళ్ళు మనుషులే. మరి వాళ్ళు రాజులు ఎప్పుడు అయిపోయారు? అయిపోయారు. నువ్వు రాజని పేరు పెట్టుకుంటే రాజు అని పిలాలి నిన్న, అంతే. అవునా కదా? నువ్వు రాజు అని పేరు పెట్టుకుంటే రాజని పిలవాలి నిన్ను. లేదు, నువ్వు అప్పారావు అని పేరు పెట్టుకుంటే అప్పారావనే పిలాలి. అప్పారావు అని నేను ఎందుకు పేరు పెట్టుకోవాలి? నేను రాజు అని పేరు పెట్టుకుంటానంటే రాజు ఏమండి రాజుగారు అంటారు, అందుకే పిలిస్తే. అంటే ఇలా పేర్లు పెట్టేసుకొని మీరు రాజులైపోయి, మీరు సంపన్నులైపోయి, మాట వరవడి బలము మీ చేతిలో ఉంది కనుక ఆ ప్రాంతాలను ఆక్రమించేసుకొని అవి మీ భూభాగాలు. ఇక్కడి నుంచి ఇదంతా విజయనగర సామ్రాజ్యం, అక్కడి నుంచి అదంతా బొబ్బిలి రాజుల బొబ్బిలి జమీందారుల వంశం, అది వాళ్ళ సామ్రాజ్యం. ఏంటి పనిచేసుకున్నారా? పల్లవులది, చోళులది ఏమండి, అరబ్బులది, కాకతీయులది, ఎన్నో వంశాలు ఉన్నాయి. రాజవంశాలు అంటారు వాళ్ళు. వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, అక్కడ కోటలు కట్టేసుకున్నారు. ఈ కోట మాది, ఈ కోట చుట్టూ ఉన్న 1,000 ఎకరాల భూమి మాది, అలాగ ఆక్రమించేసుకున్నారు వాళ్ళు. మీద నిజంగా చెప్పండి, వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఎవరికి రాసినా ప్రారంభానికి వెళ్ళేసరికి దేవుడు రాయాలి దస్తావేజు, ఇది వీళ్ళది అని. దేవుడు రాసేశాడు ఎవరికి? తన గర్భాన్న పుట్టిన ఆదామవ్వలందరికీ, ఆదామవ్వలన్న భార్యభర్తలు ఇద్దరికీ, వాళ్ళ వంశం నుండి వచ్చే సర్వ మానవాళికి సమానంగా పంచుకోమని రాశాడు భూమిని. ఎవరిని అడగండి, కొనుక్కున్నదే అంటారు. మాకు ఫ్రీగా ఇచ్చారని ఎవరు అనలేరు. మేము కొనుక్కున్నామండి. అమ్మడానికి వాళ్ళెవరు, కొనుక్కోవడానికి నీవెవరు? ఇదంతా నీదే కదా. అది బైబిల్. కనుక ఈ బైబిల్ వాళ్ళకు వద్దు, ఈ బైబిల్ మాకు వద్దు బాబోయ్. సర్వమానవ సౌభ్రాతృత్వంతో కూడుకున్న మహాజ్ఞానమంద జ్ఞానగ్రంథమైన బైబిల్ మాకొద్దు. సమసమాజం మాకొద్దు. గొప్పవాడు గొప్పవాడుగానే ఉండాలి, పేదవాడు పేదవాడుగానే ఉండాలి, అడుక్కున్నవాడు అడుక్కున్నవాడుగానే ఉండాలి. మా గొప్పతనం కనిపించాలి. వాడు అడుక్కునే తన వాడు లేమి, వాడు కనిపించాలి. అనిల్ అంబానీ ఎవరు, అదానీ ఎవరు, టాటా బిర్లా ఎవరు? ముందటి తరాలలో వచ్చి, మనకంటే ముందటి తరాలలో పుట్టి ఆక్రమణదారులు. అందుకే నేనంటే పడదండి ఎవరికి. ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు. బలమున్నవాడిది ఆక్రమణ, బలాత్కారం.
యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా దేవుడు అంటున్నాడండి. నేను తిరిగి ఎవరికైనా ఎవరి దగ్గర నేను అప్పు చేశానా? దేవుడే ఇది అందాక ఉంచుకోండి ఖర్చు పెట్టుకోండి అని దేవుడికి ఎవరైనా ఇచ్చారా? దేవుడా ఈ భూమిని ఉంచుకో దేవుడా అని ఇచ్చారా? దేవుడా ఈ కొండలు నీకు ఇచ్చానని ఎవరైనా ఇచ్చారా? నీదేటి ఇవ్వడానికి ఏమంటున్నాడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతయు ఆకాశ వైశాల్యముతో పాటు దాని క్రింద ఉన్నదంతా నేల నాదే కదా. నాదే కదా, నువ్వు నాకేటిస్తావు? అంత నాదైనప్పుడు నువ్వు నాకేటిస్తావు? నిన్ను ఎమ్మన్నది నువ్వు ఇవ్వవు కానీ నువ్వు ఇమ్మన్నది నువ్వు ఇవ్వవు. మొన్న తిరుపతి దేవస్థానంలో ఒక అజ్ఞాత భక్తుడు 100 కోట్లు ఇచ్చాడటండి. ఎంత ఇచ్చాడు? పోయిన వారం అండి, 100 కోట్లు. ఏమనుకున్నారు, కోట్లు అంటే మనం వేసుకున్న సింక్ కోట్లు కావు. డబ్బు, మనీ, 100 కోట్లు దేవునికి ఇచ్చాడు అంటే ఎన్ని వందల వేల కోట్లు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఏమంటే అడుక్కున్నాడు రాగానే, అమ్మ ధర్మం చేయండి, నేను పరస్థితి స్పర్శలో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తావా? అప్పటికి బ్యాంకులో మనకు చాలా డబ్బులు ఉంటాయి, ఇంట్లో ఇనపెట్టిలో డబ్బులు ఉంటాయి, కానీ పరస్సులో కొంచెం ఖర్చు కొని పెట్టుకున్నాం. ఈ పరస్సులో ఉన్న డబ్బులన్నీ ఇవ్వడానికే నీ మనస్సు ఒప్పలేనప్పుడు 100 కోట్లు దేవుడికి ఇచ్చాడు. ఎందుకు అజ్ఞాతంగా ఇచ్చాడు? పాపం పేరు చెప్పొద్దన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, 100 కోట్లు నువ్వు ఎక్కడవరా అని. ఈ 100 కోట్ల గురించి తన పేరు చెప్పుకున్నాడంటే అతని దగ్గర 1 కోట్లన్నీ లాగేసుకుంటారు వాళ్ళు. మీకు అర్థమైందా ఎందుకు అజ్ఞాత భక్తుడైపోయాడు? అజ్ఞాత భక్తుడైపోయాడంటే ఏదో గొప్ప త్యాగశీలు అనుకోకండి. 100 కోట్ల ఇన్ఫర్మేషన్కి పేరు చెప్పాడో, తన దగ్గర 100 కోట్లన్నీ కూడా లాగుతారు వాళ్ళు. అంటే మనం ఆలోచిద్దాం, 100 కోట్లు ఏం కాకుండా ఇవ్వగలిగేశాడు దేవుడికి, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. అతని దగ్గర దేవుడు అంటున్నాడు, చదువునాయన, నేను తిరిగి ఇయ్యవలసి ఉండి, నేను తిరిగి మీకు ఏమైనా ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చానా? ఆకాశ వైశాల్యము దాని క్రింద ఉన్నదంతా నాదే కదా. నాదే కదా, ఇట్స్ మైన్. మనం ఎవరు అండి? ఆ దేవునికి పిల్లలమే. మనం ఎవరమి? అదే దేవునికి, ఆ మాటలు అన్న దేవునికి పిల్లలం మనం. మనకేముందంటే ఏమీ లేదు. మనమేంటండి ఇలా అయిపోయాం? మనమేంటి ఇలా అయిపోయాం? మనల్ని అలా చేసిందండి ఈ సమాజం. 100 ఉన్నవాడు, బలం ఉన్నవాడు, జనం ఉన్నవాడు దోపిడీ చేశాడండి, తీసేసుకున్నాడు. ఇలాంటివన్నీ చూచాయిగా నేర్చుకున్న తెలంగాణలో ఉన్న విప్లవ వీరుల గీతాలు మీరు విన్నారా? నేల నాది రోయ్, భూమి మనది రోయ్. పాపం పాడుకోవడానికే ఆ పాటలకి, కానీ అలా నేల నాది అన్నాడు, పోయి ఇక్కడి నుంచి అంటాడు. ఏదైనా నేల ఖాళీగా ఉన్న నేల దగ్గరికి వెళ్ళిపోయి ఈ నేల నాది రోయ్ అన్నాడు అనుకో, నోరు మొయ్య రోయ్ అంటాడు. ప్రజల్ని ఒప్పించటానికి, ప్రజలకు చెప్పటానికి నీ పాటలు బాగుంటాయేమో తప్ప కార్యసాధకాన్ని చెయ్యలేవు. ఎందుకంటే
ఇనప పాదాలతో నొక్కేసింది వ్యవస్థ పేదరికాన్ని, తమ ఆస్తులను భద్రపరచేసుకుంది వ్యవస్థ. పేదవాడు పేదవాడుగానే అడుకుతింటూ ఉన్నాడు. ఓకేనండి. దేవుడేమన్నాడు? సమస్త భూమియు నాదే కదా, నాదే. మంచి దేవుడు మంచి ఆస్తులు ఇచ్చాడు పిల్లలకి. పిల్లలెవ్వరికీ ఆస్తులు దక్కలేదు. ఈరోజు రోదిస్తున్నారు, వేదన పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఉండడానికి గూడు లేక ఆ ప్లాట్ఫారాల మీద, ఆ రోడ్ల పక్కన కట్టుకోవడానికి కనీసం ఒక చొక్కా లేక నలిగిపోతున్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు దేవుని పిల్లలు వాళ్ళు, దేవుని పిల్లలు. ఇక మరి వాడి గతి అంతేనా అంటే అంతే. మనమేం చేయలేం. మనం నోరు విప్పి బయటికి వెళ్ళామంటే ఇతను తీసుకెళ్ళి మూసేయండి, కేసు పెట్టేయండి అంటారు. ఆ కోర్టుల చుట్టూ తిరగలేక నువ్వు చావాలి. గాడ్ బ్లెస్ యూ.